ఏంటి ఆర్ గారు భార్య అంటేనే అదొక స్థాయి. సో దాన్ని పండించడం యాక్చువల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ కూడా సైలెంట్ గా లేదు. అమ్మాయిలు ఎప్పుడు కుదురుగా ఉంటారు అల్లరి పిల్లలు, నేను అందులో మోర్ దాన్ ఎక్కువ అల్లరి. ఇంత అల్లరా? ఇప్పుడు ఎలాగో రాజకీయాలు అండ్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదైనా పార్టీ జాయిన్ అవుతున్నారా? నాకేమి పదవులు అవసరం లేదు, ఒక పార్టీకి అండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఇంకా శ్రీరెడ్డి దగ్గర కొన్ని వాయిస్ నోట్లు అలాంటివి ఉన్నాయి అని చెప్పి టాక్, ఇంకా నేను వదిలిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. యాక్చువల్లీ మనీ అందింది, అందిన తర్వాత శ్రీరెడ్డి తమిళనాడుకి వెళ్ళిపోయింది సైలెంట్ గా అని అంటూ. మళ్ళీ ఎందుకు వచ్చాను? మరి మళ్ళీ అభిరామ్ గురించి టాపిక్ ఎందుకు తీసుకున్నాను? తీసుకున్నదాన్ని అయితే అభిరామ్కి ఇంకా అవలా ఇంకా ఉంది. ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఒక కొలికి రావాలి, దెన్ మళ్ళీ నేను ఎలా విజృంభిస్తానో చూడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు పర్సనల్గా ఎందుకు అంత గ్రజ్? అతను చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు కాబట్టి అతని గురించి కొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తాను. రామ్ గోపాల్ వర్మ గారి వల్లే మొత్తానికి ఒక ఉద్యమం ఆగిపోయింది అని అనొచ్చా? చెరపకురా చెడేవు అని. ఐ హేట్ హిమ్ ఇన్ పీక్స్. నిజంగానే మీరు బిగ్ బాస్ 2కి సెలెక్ట్ అయిన తర్వాత రిజెక్ట్ అయిపోయారా? ఉంటారుగా విలన్స్, ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా ఉంటారు. ఒకనొక యదవ దాన్ని మీరు షో చేస్తే నాన్నగారు హోస్టింగ్ చేయను అని అన్నారంట, నిజమేనా? నిజమేనా కూడా నమ్ముతున్నాను మనసా వాచ. ఎందుకంటే అతని అరాచకాలు ఒకటి రెండు కాదు, పరిచయం ఏమి చిన్నదేమీ కాదు. ఎన్ని రోజులు తిరిగాము, ఎలా ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. లైక్ మంచు లక్ష్మి గారికి అప్పట్లో సపోర్ట్ చేయమని మామూలుగా అడిగారు కదా, వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్లే పింప్స్ లాగా తయారయ్యి వాళ్లే సప్లై చేస్తున్నారు. అంటే పెద్దింట్లో జరిగే ఎదవ కార్యక్రమాలన్నీ ఇవే పింపుల్ కార్యక్రమాలు, అమ్మాయిల్ని తార్చడం. పెద్ద పెద్ద లేడీస్ ఉన్నారు ఇండస్ట్రీలో. జస్ట్ స్ట్రిప్పింగ్, వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా షాక్ నుంచి రావడానికి టైం పడుతుంది. మీకు కరెక్ట్ చేశారని అనిపించిందా కొన్నిసార్లు? లేకపోతే నేను కరెక్టే చేశాను, ఇప్పటికీ ఐ విల్ నాట్ సే ఐ డిడ్ ఎ మిస్టేక్. శ్రీరెడ్డి బయోపిక్ అని చెప్పి మూవీ రాబోతుంది, హిందీ వాళ్ళు అడిగినా ఇవ్వలేదు అండ్ కన్నడ వాళ్ళు అడిగినా ఇవ్వలేదు, తెలుగులో కూడా ఇవ్వలేదు. వాడికి ఎప్పుడో నా శాపనార్థం తగిలేసి నిజంగా బురదలో పంది ఉంది ఆడు ఉన్నాడు, ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాని బతుకుతున్నాడు. కామెడీ పీస్లో ఉన్న ఒక విలన్ గాడాడు, ఒక్క పోటు పొడిస్తే నాకు తెలిసి ఒక లావా పొంగినట్టు ఎంత వస్తుందో కేజీలు కేజీలు కొవ్వు వస్తుంది. కొడుకు నిజంగా అడ్డంగా వేసి తొక్కేస్తాను నా కొడుకు. నాకు మళ్ళీ ఏ రోజు ఏ ఆడదైనా వచ్చి శ్రీరెడ్డి హెల్ప్ కోరిన రోజు, ఆ రోజు అది శ్రీరెడ్డి ప్రాబ్లమా లేకపోతే అవతల పెద్దోళ్ళు ఉన్నారా లేకపోతే ఇందులో పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా ఆలోచించిన. తాట తీయడానికి వాడు లేదు వీడు లేదు, ఎవడైనా తాట తీసేస్తాం. హలో, హాయ్ శ్రీరెడ్డి గారు. అప్పుడే వచ్చేసావా? హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ గుడ్. అంత టెన్షన్ పడకండి ప్లీజ్. నీకు ఇంకా టైం ఉంది కదా రావడానికి. చాలా టైం ఉంది, కానీ శ్రీరెడ్డి గారు ఇంటర్వ్యూస్లో కాకుండా పర్సనల్గా కూడా ఏం చేస్తారా అని చెప్పేసి చూడడానికి వచ్చేసాను నేను. అవునా? సరే, నేను మాత్రం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వను, నా ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఇస్తా. పోనీ, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ క్యాజువల్గా మాట్లాడదామా, ఇఫ్ యూ డోంట్ మైండ్? అవునా? నో. మళ్ళీ మీరు చెన్నై వెళ్ళిపోతున్నారని తెలుసు నాకు, ప్లీజ్. ఇట్స్ ఆన్ డిమాండ్, ఆన్ రిక్వెస్ట్. సరే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుకుందాం. సో శ్రీరెడ్డి, టెల్ మీ, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ హైదరాబాద్ టు తమిళనాడు టు హైదరాబాద్ ఎట్లా జర్నీ? ఏంటి సినిమా షూటింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది?
సినిమా షూటింగ్ తొందరలోనే మొదలవుతుంది, కానీ ఈలోగా ఎక్కువ తినేస్తున్నానేమో అని డౌట్ వచ్చి అప్పుడప్పుడు ఇలా జీరో ప్యాక్ కోసం వచ్చి చేస్తూ ఉంటాను. కానీ అసలు జీరో ప్యాక్ అవ్వదేమో కదా, లడ్డూలా తయారవుతున్నాను ఇంకా. యా, వై సడన్ గా మళ్ళీ బాడీలో చేంజెస్ వచ్చినాయి మీకు? అంటే ఎక్సర్సైజెస్ ఆపేసా అందుకని, అదే లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ కోసం. మళ్ళీ మరీ ఎక్కువ అయిపోతే మళ్ళీ కూడా బాగోదు అని చెప్పి మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసాను. సో హౌ ఈ ఆపర్చునిటీ మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారిది కూడా రిలీజ్ అవుతుంది కదా. బేసిక్లీ నెగిటివ్ షేడ్స్ చూపించడం చాలా కష్టం ఏ యాక్ట్రెస్కి అయినా కదా. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఓకే. అండ్ బట్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా క్యూరియస్గా ఉంది ఎలా దీన్ని ప్లే చేస్తానా అని. అండ్ చాలా పవర్ఫుల్ పర్సన్ వైఫ్ అండ్ వాళ్ళ భార్యగా చేస్తున్నాను కాబట్టి ఎన్టీఆర్ గారి భార్య అంటేనే అదొక స్థాయి. సో దాన్ని పండించడం చాలా జాగ్రత్తగా పండించాలి. నెగిటివ్ షేడ్ అంటున్నారు కదా, సో అంటే ఎలాంటి నెగిటివ్ షేడ్ ఉండబోతుంది మీది? లక్ష్మీ పార్వతి గారు అంటే స్వీట్గానే తెలుసు ఇప్పుడు వరకైతే. సో మీరు ఎలాంటి నెగిటివ్ షేడ్? అంటే చాలా మందికి తెలియని విషయాలు. అండ్ ఆల్సో ఆవిడేమో వేరే వాళ్ళని విలన్ అంటారు, కొంతమంది ఏమో ఈవిడని విలన్ అంటారు. అసలు విలన్ ఎవరు? అసలు ఆవిడకున్న నెగిటివ్ పాజిటివ్ ఏంటి? ఇదే కథాంశంగా వస్తుంది అన్నమాట ఫిలిం. ఓకే. సో ఈ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది? అండ్ శ్రీరెడ్డి కరెక్ట్ అని మీకు కూడా అనిపించిందా ఈ పాత్రకి? ఐ థింక్ యా, ఐఎమ్ ద కరెక్ట్ పర్సన్. సో అవకాశాలు తక్కువైపోయి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది శ్రీరెడ్డి అని చెప్పి కూడా అన్నారు, మరి దాని మీద మీ స్పందన ఏంటి? అవకాశాలు తగ్గిపోయా? 6 మూవీస్ ఉన్నాయి నా చేతిలో ఇప్పుడు. అండ్ ఆల్సో నేను కొంచెం లావ్ అవ్వడానికి కూడా కారణం తమిళియన్స్కి కొంచెం బొద్దుగా ఉంటే ఇష్టము. సో ఆబ్వియస్లీ కొంచెం బొద్దుగా అవ్వడం ఏమీ నథింగ్ రాంగ్. ఇప్పుడు స్కిన్నీగా ఉండేవాళ్ళని చూసి 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 బోర్ కొట్టింది. ఒకనొక టైంలో సావిత్రి గారు కానివ్వండి, ఈవెన్ కొంతమంది ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరినైనా చూస్తే, ఈవెన్ సూర్యకాంతం గారు, అంటే ఆ ఒక క్యారెక్టర్కి ఆ అందం చందం ఆ బొద్దుగా ఉండేది అదంతా కనుక చూస్తే అంటే ఆ రాయల్టీ కనబడాలి. ఇప్పుడు సూర్యకాంతం అత్తగా ఉంది, ఏంటే 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 అని చెప్పేసి అన్నప్పుడు అది కొంచెం ఆ క్యారెక్టర్ కొంచెం లాగుంటే బాగుంటుంది. హుందాతనానికి కూడా సావిత్రి గారు చక్కగా బొద్దుగా ఉన్నా కూడా కొంచెం కృష్ణకుమారి గారు వీళ్ళందరూ బొద్దుగానే ఉండేవాళ్ళు, ఈవెన్ జమున గారు వీళ్ళందరూ. సో కొంచెం బొద్దుగా ఉండి, కొంచెం బుగ్గలుండి, కొంచెం ముద్దుగా ఉండి అలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. అమ్మాయిలు అలాగే ఉంటేనే బాగుంటుంది. ఆ ట్రెండ్ని మళ్ళీ తీసుకురావాలని డైరెక్టర్స్ కోరుకుంటున్నాను. యాక్చువల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, అదే మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ కూడా సైలెంట్గా లేదు, అక్కడ ఉన్న హీరోల పేర్లు, అక్కడ ఉన్న డైరెక్టర్ల పేర్లు తీసింది. సో ఇట్ వాస్ ప్లాన్ జర్నీ అక్కడ పోయినాక. అమ్మాయిలు ఎప్పుడు కుదురుగా ఉండరుగా అల్లరి పిల్లలు, నేను అందులోనూ మోర్ దాన్ ఎక్కువ అల్లరి. ఇంతల్లరా నా గురించి నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ వరి అయిపోతుంటారు, ఎక్కువ భయపడుతుంటారు, దీని అమ్మ దీనికి ఫ్రెండ్ అయినందుకు నా చుట్టుకునే ఉంది అని చెప్పి. సో అలా ఈ జర్నీలో మరి దూరం అయిపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? చాలా తక్కువ మంది. అవునా? అంత ఎక్కువ మంది వెళ్ళారు, బట్ నెమ్మదిగా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. నువ్వు ఆపేసావు కదా, ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు కదా అంటున్నారు. అప్పుడప్పుడు సర్ప్రైజెస్ ఇవ్వచ్చులే. ఇంకా శ్రీరెడ్డి దగ్గర కొన్ని వాయిస్ నోట్లు అలాంటివి ఉన్నాయి అని చెప్పి టాక్. ఇంకా నేను వదిలిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అవునా? సో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాయిస్ నోట్లో ఏముంది? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే తెలుగు ఇండస్ట్రీ బడాబాబులు ఉన్నారా, లేకపోతే తమిళనాడు ఇండస్ట్రీ బడాబాబులు ఉన్నారా, ఎవరున్నారని తెలుసుకోవచ్చు? ఆబ్వియస్లీ బడాబాబులు చోటాబాబులు అని చెప్పేసి వాళ్ళనేదో మనం ఏమంటారు బెదిరించడానికో బతిమాలడానికో మనం ఏం పెట్టుకోలేదు. ప్రతిదానికి ఎవిడెన్స్లతో మాట్లాడు అని చెప్పేసి అంటారు కదా, అందుకని ఎప్పటికైనా పనికొస్తాయిలే అని చెప్పి మనం పెట్టుంచాం. ఓకే. యాక్చువల్లీ ఉద్యమం ఆగిపోయింది అని చెప్పి అంత ప్రశాంతంగా ఉంది, కానీ మీ దగ్గర ఉన్న ప్రూఫ్లను బట్టి చూస్తే మళ్ళీ ఎప్పుడో చిల్లరేగేలా ఉంది. యా, తుఫాన్ వచ్చే ముందు కూల్గానే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే
ఇంత అయినప్పుడు చేంజెస్ తీసుకురండి అని అంటున్నా. ఇప్పుడు చేంజెస్ మొదలు పెట్టారు, ఎంతవరకు చేస్తారో చూద్దాం. అది కన్వీనియన్స్గా ఉంటే ఓకే, ఒక కన్వీనియంట్గా లేకపోతే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ హడావుడు ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ టైం. అంటే జనాలు డిస్టర్బ్ చేయకూడదు, జనాలు మూడ్ని డిస్టర్బ్ చేయకూడదు. రాజకీయాలకి మనం చాలా విలువ ఇవ్వాలి. నా భవిష్యత్తు కన్నా రాష్ట్ర భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి టైంలో ఎందుకు అని చెప్పేసి నేను కూల్గా నా సినిమాలు నేను చేసుకుంటున్నాను. యాక్చువల్లీ శ్రీరెడ్డి గారు రాజకీయాలు అంటే గుర్తుకొచ్చింది, మీరు ఒక ఫోన్ కాల్ లీక్ అయింది తమన్నా గారితో. సో ఆ ఫోన్ కాల్లో మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు అండ్ అలాగే జగన్ పార్టీ గారు, అది జగన్ పార్టీ గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఎలాగో రాజకీయాలు అండ్ ఎలక్షన్స్ దగ్గరున్నాయి కాబట్టి ఏదైనా పార్టీ జాయిన్ అవుతున్నారా? నేను ఏ పార్టీలోనూ జాయిన్ అయ్యే ఉద్దేశం అస్సలు లేదు నాకు. ఒకటి ఒకటి మాత్రం ఉంది నా మనసులో, ఎవరైనా అల్లర్లు చేయాలని కానీ లేకపోతే రాష్ట్ర జనాలకి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసేలాగా కానీ లేకపోతే కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తే మాత్రం ఆ పార్టీని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ వదలను. అసలు సీఎం అవ్వాలంటే చాలా చాలా క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉంది. ఈవెన్ ఫాదర్ హయాంలో ఉన్నప్పుడు జగన్ గారు కూడా చేస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి జగన్ గారికి కూడా ఆయనకు కూడా కొంచెం అవగాహన ఎక్కువగానే ఉండొచ్చు. వీళ్ళిద్దరికీ తప్ప ఇంకా ఏ పార్టీ అయినా మధ్యలో వచ్చి అనవసరంగా జనాల దృష్టిని మరలించాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నా రంగంలోకి నేను దిగి, అంటే నాకేమి పదవులు అవసరం లేదు, ఒక పార్టీకి అండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. శ్రీరెడ్డి గారు మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు సీఎం అయ్యే అర్హతలు కానీ మినిమం క్వాలిటీస్ కానీ లేవు అని చెప్పేసి. ఒకసారి ఒక ఉద్యమం మొత్తం యూనో మీరు వాళ్ళ ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నారు కాబట్టి మొత్తం ఆగిపోయింది. సో మళ్ళీ గొడవలు ఎందుకు పెట్టుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే అలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? నాకు ఎవరి మీద ప్రత్యేకించి ఏమంటారు గొడవలు పెట్టుకోవాలి, వాళ్ళతో వాళ్ళని నాశనం చేసేయాలి అలా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి అంటే అభిమానాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వెళ్ళి గెలుపొందాలని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. చిన్నపిల్లలకి తెలియట్లేదు ఆ విషయం. 18+ వాళ్ళు వాళ్ళకి తెలియక ఏమైనా ఓట్స్ వేసే అవకాశం ఉంది, అది నాకు అలా డైవర్ట్ అవ్వడం ఇష్టం లేదు ఓట్స్. అందుకని అంటే పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా చూసుకున్నా కూడా ఎక్కువ ఎక్కువ పెళ్ళిళ్ళు అవ్వడం అలాంటివి అన్నీ ఉన్నాయి. అలాంటి అంటే ఒక స్టెబిలిటీ లేని వాళ్ళకి, అంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఏమాత్రం అర్హత ఉందో నాకు అర్థం కావట్లేదు. అందుకని రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన గురించి వ్యతిరేకంగా ఉండటం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, ఆయనతో పాటు తిరిగే వాళ్ళు కానివ్వండి, రౌడీ బిహేవియర్ ఎక్కువ. అది ఎవరు అనేది ఆలోచించరు. ఎవరినైనా సరే టార్గెట్ చేసేయచ్చు, మన రౌడీయిజం చూపించవచ్చు అని అనుకున్నప్పుడు అలా రౌడీయిజం చూపిస్తున్నా కానీ ఆయన ఇలా చేయకుండా నాయన అని చెప్పేసి ఆయన ఏ ముక్క చెప్పడు. అసలు ఈవెన్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే కూడా హీఈస్ నథింగ్. ఒకటి మాట్లాడితే ఇంకో రెండో ముక్క రాలేదు నోట్లోంచి, ఎప్పుడు రిపీటెడ్గా ఒకన్నే చెప్తూ ఉంటాడు. ప్యాకేజీలు ఎవరే ప్యాకేజీల గురించి అది దొంగతనంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నాకు తెలిసి కొన్ని ఏవో తెలిసిందిలేండి, అది వదిలేయండి. అంటే పార్టీల్లో మర్జ్ అయిపోవడానికి అది ఎంతవరకు నిజమో నిజం కాదో మనకి తెలీదు. అండ్ ఆల్సో ఫండ్లు అడగము అంటూనే ఫండ్ల కోసం తిరుగుతూ ఉంటారు. అండ్ డబ్బులు పిచ్చి లేదంటూనే డబ్బుల గురించే మాట్లాడుతూ ఉంటారు, డబ్బుల గురించే వర్క్స్ చేస్తూ ఉంటారు. అండ్ రౌడీయిజం గురించి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు చేసే రౌడీయిజం గురించి అందరికీ తెలిసిందే. సో ఆ విధంగా ఏ విధంగా చూసినా వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. కాబట్టి ఇక్కడ శ్రీరెడ్డి అభిరామ్ వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే దిస్ ఈజ్ ద పొలిటికల్ టైం, అంటే రాష్ట్ర భవిష్యత్తుని మార్చేసే టైం ఈ టైం. సో శ్రీరెడ్డికి పర్సనల్ అంటే అభిరామ్, కానీ ఇప్పుడు పొలిటికల్గా ఆంధ్ర
కి ప్రత్యేక హోదా రావాలన్నా, లేకపోతే ఆంధ్రాకి ప్రత్యేక ప్యాకేజీలు రావాలన్నా, ఆంధ్ర డెవలప్మెంట్ కావాలన్నా, ఇది శ్రీరెడ్డికి ఒకటి ఒకదానికి మాత్రమే చెందిన ఆంధ్రప్రదేశ్ కాదు, కొన్ని కోట్ల మందికి సంబంధించింది, కొన్ని కోట్ల మంది భవిష్యత్తుకి సంబంధించింది, కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది. అలాంటి టైంలో నా ఇష్యూలో నా పర్సనల్ స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకుని నా పర్సనల్ లాభం కోసం నేను అభిరామ్ మీద నేను దృష్టి పెట్టలేను. ఇప్పుడు ఆంధ్రని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర లాభాలని దృష్టిలో పెట్టుకుని నా వైపు నుంచి నేను పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తాను, ఎందుకంటే జనాలు అట్రాక్ట్ కాకూడదని. అంటే పర్సనల్ గొడవ కోసం మీరు బయటకు వచ్చి తర్వాత రాష్ట్రము ప్రజలు అని చెప్పి ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఆలోచనలు చూస్తుంటే శ్రీరెడ్డికి పెద్ద పెద్ద పదవుల మీద కూడా ఆశలు ఉన్నాయి అని అనిపిస్తుంది ఆలోచన చూస్తుంటే. నాకు పదవులు ఆశించేటట్టుంటే నాకు ఎప్పుడైతే ఆఫర్ చేశారో పదవి, అప్పుడే నేను వెళ్ళిపోయి ఉండొచ్చు, అప్పుడే నేను వచ్చేసి ఉండొచ్చు. బట్ నేను స్టిల్ నా ఊపిరి నా ఆశ అన్నీ సినిమా ఇండస్ట్రీ మీదే ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ కోసమే కష్టపడుతున్నా. బట్ నా వంతుగా నా నోటి సాయం అంటే నేను మాట్లాడుతున్నా రాజకీయాల గురించి అంతవరకే నాకు పరిమితం, కానీ అంతకుమించి నాకు ఏ ఆశ లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు పర్సనల్గా ఎందుకు అంత గ్రజ్? పర్సనల్ లైఫ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు విలన్ అయిపోయారు? బేసికలీ ఆడవాళ్ళని ఎవరు తక్కువ చేసి మాట్లాడతారో, ఆడవాళ్ళంటే ఎవరికి చిన్న చూపు ఉందో, వాళ్ళంటే నాకు వాళ్ళ మీద నాకు గౌరవం చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు ఆడపిల్లలకి ఇదెందుకు, ఆడపిల్లలకి అదెందుకు అని చెప్పి. సో నేను అంటాను, ఆడపిల్లల్ని తక్కువగా చూసేవాళ్ళు ఎవరైనా, నా పేరెంట్స్ అయినా నా బ్రదర్ అయినా ఎవరినైనా ఒప్పుకోను. నేను మా ఇంట్లోంచి కట్ చేసుకుని వచ్చేసాను. అంటే నా గ్రోత్ మీకు అవసరం లేదు, తమ్ముడు మాత్రం ఇదేంటి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. మా తమ్ముడిని లండన్ పంపించారు, మా తమ్ముడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది, మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా పట్టించుకునేవాళ్ళు కాదు. సో నేనేమంటానంటే, మా బ్రదర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేది, మా ఇంట్లో నాకు ఒక ఇంపార్టెన్స్ ఉండేది. నాకు ఫ్రెండ్స్తో కూర్చోవడం మాట్లాడటం అలా ఇష్టం, కానీ మా ఫ్రెండ్స్ని ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు, మా బ్రదర్ ఎక్కడ పోయినా పట్టించుకునేవాళ్ళు కాదు. సో అది నాకు ఉండిపోయింది. సో మా ఫ్యామిలీ వాళ్ళనే నేను అలా ఉన్నప్పుడు జీవితంలో అన్ని పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో ఒక వాల్యూ లేకోకుండా బ్రతికేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ వరకే ఉండుంటే పర్వాలేదు, కానీ కొంత ఎంతోమంది యువతని గురించి మాట్లాడేటప్పుడు, ఎంతోమంది యువత ఆదర్శంగా తీసుకునే పర్సన్ అయినప్పుడు, అలాంటి పర్సన్ యువతకి ఆదర్శంగా ఉండకూడదు అనేది ఒక ట్రెడిషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా, అతను చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు కాబట్టి అతని గురించి కొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తాం అట్రాక్ట్ అవ్వకుండా జనాలు. మరి రామ్ గోపాల్ వర్మ గారి వల్లే మొత్తానికి ఒక ఉద్యమం ఆగిపోయింది అని అనొచ్చా? రామ్ గోపాల్ వర్మ గారి డిసిషన్ మీ లైఫ్లో ఒక పెద్ద మెస్ అని అనొచ్చా? ఎస్, ఆర్జీవి గారు యాక్చువల్లీ ఇంత మెస్ అని అనుకోలేదు. అతను ఎవరినో కాపాడటం కోసం, అతని స్వలాభాల కోసం నా ఉద్యమాన్ని తొక్కేశాడు గట్టిగా. సో ఇప్పుడు ఆర్జీవి అంటే శ్రీరెడ్డి దృష్టిలో ఏంటి, ఆర్జీవి మీద ఒపీనియన్ ఏంటి? చెరపకురా చెడేవు అని, ఎవరినైనా చెడగొట్టాలని ట్రై చేస్తే వాళ్ళు చెడతారు. సో నేను ఒకటే చెప్తున్నాను, అతనికి ఒకవేళ చెడ్డ దృష్టితో నా ఉద్యమాన్ని చెడగొడితే ఈ ఉద్యమం ఏమీ చావదు, ఇంకా కొన ఊపిరితో అలా ఉంది, దానికి మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ వాళ్ళని చావు దెబ్బ కొడతాను. ఇప్పుడు ఆర్జీవితో మీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, మాట్లాడుతున్నారు? ఐ విల్ నాట్ టాక్. ఐ హేట్ హిమ్ ఇన్ పీక్స్. అండ్ ఇదివరకు ఏదో కొంచెం ఓపెన్గా మాట్లాడతారు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు, మోసకొట్టుడుగా ఉండదు, యువత ఎలా ఉండాలి ఒక డిఫరెంట్ స్టైల్లో ఆలోచిస్తారు అని నేను అనుకున్నాను. కానీ మరీ చెడుకి ఇంత ప్రాధాన్యం ఇచ్చే మనిషి అని అనుకోలే. అభిరామ్ వాళ్ళ ఫ్యామిలీకిను మీకు మధ్యలో సెటిల్మెంట్కి ఆర్జీవీ గారు కూర్చొని కొన్ని కోట్ల సెటిల్మెంట్ చేశారు, డిస్కషన్స్ వచ్చినాయని టాక్, ఇది నిజమేనా? ఆయన మీ వరకు వచ్చారా వాళ్ళ ఫ్యామిలీ నుండి? వాళ్ళు ఇవ్వాలని ట్రై చేసిన మాట వాస్తవమే, కానీ
ఇప్పుడు ఇస్తే బాగుంటుంది, ఆర్జీవి గారికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, కొంచెం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా కొంచెం ఇప్పించగలిగితే ఇప్పించండి ప్లీజ్. అది యాక్చువల్లీ మనీ అందింది, అందిన తర్వాత శ్రీరెడ్డి తమిళనాడుకి వెళ్ళిపోయింది సైలెంట్గా అని అంటూ ఉంటాను. మళ్ళీ ఎందుకు వచ్చాను, మరి మళ్ళీ అభిరామ్ గురించి టాపిక్లు ఎందుకు తీసుకున్నాను, తీసుకున్నదాన్ని అయితే అభిరామ్కి ఇంకా అవలా, ఇంకా ఉంది. ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఒక కొలికి రావాలి, దెన్ మళ్ళీ నేను ఎలా విజృంభిస్తానో చూడండి. అంటే కేసులు పెడతాను ఆబ్వియస్లీ. మొన్నటి వరకు వాళ్ళ ఇంట్లో ఏవో కొంచెం చిన్న చిన్నగా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను వదిలేసా. అండ్ దృష్టి, జనాల దృష్టి ఇలా ఉన్నప్పుడు, నేను ఏదో డబ్బులు తీసుకున్నాను అని అన్నప్పుడు, ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఐమ్ ఏ రైట్ పర్సన్, సో దట్ ఆబ్వియస్లీ నేను ఇప్పుడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టు కేసు పెట్టగలను, అదే కోర్టులో వేయగలను, పోలీస్ కేసు పెట్టగలను. ఉద్యమం జరిగే టైంలో మరి అభిరామ్ వాళ్ళ ఫ్యామిలీ నుండి, లేకపోతే సురేష్ బాబు గారు కానీ, లేక ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసి వార్నింగ్లు ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా? తప్పు మాట్లాడుకోకూడదు. వాళ్ళు ఈ జరిగిన సంఘటన గురించి వాళ్ళు చాలా ఫ్యామిలీ అంతా చాలా హర్ట్ అయ్యి రామనాయుడు స్టూడియోస్కి కూడా రావడం మానేశారు అని విన్నాను. వాళ్ళు ఎప్పుడూ నన్ను చెడ్డగా చేయాలని కానీ, లేకపోతే నన్ను టార్గెట్ చేసి అమ్మాయికి సినిమాలు రాకుండా చేయాలని కానీ, లేకపోతే అలా వార్నింగ్లు ఇవ్వడం కానీ ఎప్పుడు చేయలేదు. మధ్యలో తేజ గారు కూడా వచ్చారు కదండి, సినిమా ఆఫర్ కూడా ఉంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అన్నారు, ఆ ప్రాజెక్ట్ ఏమైంది, తర్వాత తేజ గారు ఏమయ్యారు? తేజ గారు అసలు కథానాయకుడులో నుంచి ఆయన తప్పుకున్నారు కదా, సో ఆబ్వియస్లీ ఇంకా క్రిష్ గారు వచ్చారు. క్రిష్ గారు వచ్చిన తర్వాత ఆ సినిమాలో నేను లేను, తేజ గారు చేస్తుంటే కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయనతో మీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి తేజ గారితో మాట్లాడడం కానీ, మళ్ళీ ఆఫర్స్ వేరే? నేను మళ్ళీ తర్వాత ఎవరికి టచ్లో లేనండి, ఈ పవన్ కళ్యాణ్ గారిది ఇది అయిన తర్వాత బేసికలీ ఇంకా నేను ఎవరితోనూ టచ్లో లేను. మీరు పవన్ కళ్యాణ్ గారిది ఇష్యూ అయిపోయిన తర్వాత అంత కోపంగా అన్నప్పుడు మళ్ళీ సారీ ఎందుకు చెప్పారు, అవసరం ఏమొచ్చింది? ఎవరికి? మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కానీ? పవన్ కళ్యాణ్ వాళ్ళక, అది మహామూర్తి గారు ఏమన్నారంటే, శ్రీ నీ ఉద్యమం గొప్పది, సో నువ్వు చేసే ఉద్యమం మూలంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆర్టిస్టులకి, అంటే నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, ఎవ్రీవేర్ చేంజెస్ వస్తే అమ్మాయిలకి బోల్డ్ అంత ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ మ్యాటర్ వలన నీ ఉద్యమం ఎందుకు ఆగిపోవాలి? అదేదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఒక సారీ చెప్పేసాయి, మళ్ళీ నీ ఉద్యమాన్ని నువ్వు కంటిన్యూ చేయనే ఉద్దేశంతో ఆయన మూర్తి గారు ఫోర్స్ చేశారు. బట్ నాకు ఈగోని చంపుకుని నేను చెప్పినా కూడా ఈ రోజుకి అతను అంటే నాకు ఇష్టం లేదు, అందుకే. సో ఇప్పుడు అద్దేపల్లి శ్రీధరు, వాళ్ళ చెంచాలు ఉంటారు కదా, ఆ చెంచాలు అందరూ వచ్చి ఏదో పెద్ద తోపు తురుముకంలా మాట్లాడితే నేను భయపడేది సారీ చెప్పలేదు, నా ఉద్యమం గురించి నేను సాక్రిఫైస్ చేసి నేను సారీ చెప్పాను. ఓకే, సో తెలుగులో ఉన్నప్పుడు తెలుగులో ఉన్న సెలబ్రిటీస్ గురించి మాకు తెలిసింది, మీరు చెన్నై వెళ్ళాక కూడా మళ్ళీ అక్కడ ఉన్న పాపులర్ ఫిగర్స్ని లైక్ ఆదిపించెట్టి గారు, లారెన్స్ గారు, వీళ్ళ పేర్లు తీసుకొని వచ్చారు. సో ఇదంతా శ్రీరెడ్డి స్ట్రాటజీయా, అంటే ఇక్కడ తర్వాత అక్కడ, అక్కడ తర్వాత ఇంకొక ఇండస్ట్రీ అట్లా? అలా ఏం లేదండి, ప్రత్యేకించి ఒకళ్ళని టార్గెట్ చేయాలని ఆది పినిసెట్టినే కాదు, మురుగదాస్ గారిని ఇంకా చాలామందిని నేను టార్గెట్ చేస్తున్నాను. సో అది ఇక్కడ ఉండగానే జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత జరగటం అలా ఏం లేదు. సో ఇక్కడ ఉండగా నేను ఫేస్బుక్లో నేను వాళ్ళ గురించి పెట్టినప్పుడు అక్కడున్న న్యూస్ ఛానల్స్ నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసాయి, అంతేగాని నేను ప్లాన్డ్గా తమిళనాడు వెళ్ళింది లేదు, అక్కడ న్యూస్ ఛానల్సే నాకు ప్రొవైడ్ చేశారు నా ఫ్లైట్ టికెట్ కావచ్చు అన్నీ. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత దెన్ అది జరుగుతూ ఉన్నప్పుడు నాకు మూవీ ఆఫర్స్ రావడం అవన్నీ, సో మూవీ ఆఫర్స్ రావడం వల్ల నేను అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది, అంతేగాని ప్రీ ప్లాన్డ్గా ఏం చేయలేదు. సో శ్రీరెడ్డి గారు అక్కడ పేర్లు లీక్ అయిపోయిన తర్వాత అక్కడ సెలబ్రిటీస్ నుండి మీకు రెస్పాన్స్ ఎలా ఉండింది? అక్కడ అందరూ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారండి. లారెన్స్ గారు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడారంట, అట్లా ఏ కాన్వర్సేషన్ ఏం జరిగింది? అక్కడ ఆయన గొప్పతనం ఏంటంటే లారెన్స్ గారు పిలిచి ఆఫర్ ఇచ్చారు, ఎవరికైనా అంత గుండెల్లో దమ్ము ఉంది, అసలు ఎవరికింది అంత దమ్ము, హీజ్ అ హీరో కదా. సో అనిపించింది నాకు, అంటే ఊరికే కోతలు కోయడం కాదు, చాలామంది జనాలు
మనకి నిజమున్నారు అని చెప్పి. సో మరి ఆయన రియాక్షన్ ఎలా ఉండింది మీ పట్ల అట్లా బిహేవ్ చేసినందుకు, సారీ ఏమన్నా చెప్పారా? యాక్చువల్లీ సారీ ఏమి అలా ఏం డిస్క అంటే లోపల ఏం జరిగింది అనేది మనం చెప్పలేం కానీ, బట్ మనకి సపోర్ట్ అయితే బాగా చేశారు. ఓకే. సో యాక్చువల్లీ మురుగదాస్ గారి గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సీరియస్లీ ఇట్ హ్యాపెన్. చాలా మంది ఏంటంటే అరే పేరు కోసం ఓకే చెప్తుంది రా శ్రీరెడ్డి, ప్రూఫ్స్ లేవేం లేవు అని అంటున్నారు. నిజంగానే మురుగదాస్ గారు మీతో మిస్బిహేవ్ చేశారా? ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఒక దారికి రానివ్వండి, ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందో చూద్దరు. కానీ రీసెంట్గా కొరటాల శివ గారి గురించి అయితే ఈ మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఫైర్ అయిపోయారు. అవును. ఎంత పెద్ద పాపులర్ డైరెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ సార్? ఎంత పెద్ద పాపులర్ ఉన్నా కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరి తాటన్నా వదిలిస్తాంగా. శ్రీరెడ్డి గారు ఇదంతా ఆలోచిస్తుంటే ఒక్కొక్క ఆడపిల్లగా మీకు ఒక్కసారి చాలా ప్రౌడ్గా ఉంది. లైఫ్ మిస్ పోలందేవి చచ్చిపోయి మళ్ళీ ఇదేంటి అంటే ఎప్పుడైనా సరే అంటే నేను పోలందేవి అని నేను అనను కానీ, బట్ వాళ్ళ జీవితంలో జరిగిన అన్యాయాల్ని తనకు తానుగా పోరాడుకోవాలి తప్ప ఎవరో ప్రత్యేకించి ఒక పర్సన్ రావాలి, ఒక పోలీసు రావాలి, ఒక కోర్టు రావాలి అవసరం లేదు. నీ వైపు నుంచి నువ్వు పోరాడితే జరగాల్సినవి ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ఒక చీమైనా ఒక ఏదైనా సరే ఏదైనా జంతువు కానీ పక్షి కానీ తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ఆయుధాలుగా గోల్డ్ ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, అండ్ ధైర్యం ఇచ్చాడు దేవుడు. అండ్ అంటే నువ్వు పోరాడు అనే కదా దాని అర్థం. నిజంగానే మీరు బిగ్ బాస్ 2కి సెలెక్ట్ అయిన తర్వాత రిజెక్ట్ అయిపోయారా? ఎస్. సెలెక్షన్స్ వరకు వెళ్ళి ఏమైంది తర్వాత? ఉంటారుగా విలన్స్ ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా ఉంటారు. నా జీవితంలో నేను పైకి వస్తానేమో నన్ను ఫేస్ చేయడం కష్టపడటం పడటం అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకనొక ఎదవ దాన్ని మన చేతిలోంచి లాగేసుకున్నారు. మీరు షో చేస్తే నాన్నగారు హోస్టింగ్ చేయను అని అన్నారంట, నిజమేనా? నిజమే అని నేను కూడా విన్నాను, నిజమేనా కూడా నమ్ముతున్నాను మనసా వాచ. ఎందుకంటే అతని అరాచకాలు ఒకటి రెండు కాదు, పరిచయం ఏమీ చిన్నదేమీ కాదు. ఎన్ని రోజులు తిరిగామో ఎలా ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. జనాలకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ పెద్దవాళ్ళ పేర్లే ఎందుకు తీసామంటే పెద్దవాళ్ళని నేను నమ్మాను. వాళ్ళకి నా ఫేట్ని మార్పు చేసే అంత సత్తా ఉంది కాబట్టి వాళ్ళ చేతుల్లో పడితే నేను మంచిగా అవుతుంది, నాకు ఆఫర్ వస్తుందని నేను నమ్మాను కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరే నేను ఉన్నాను. ఎందుకంటే చిన్నవాళ్ళకి వాళ్ళ లైఫ్కే సరిగ్గా దిక్కులేనప్పుడు నా లైఫ్కి ఏం చేస్తారు? అందుకని కొంతమందికి ఎవరైతే నేను పెద్దవాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక చెప్పు దెబ్బ. సో అభిరామ్ వాళ్ళ ఫ్యామిలీ పట్ల శ్రీరెడ్డి ఇప్పుడు ఏం థింక్ చేస్తుంది, ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? లేకపోతే అందరికన్నా ఎక్కువ బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక రామనాయుడు స్టూడియోస్ అనేది వాళ్ళకి ప్రభుత్వం కానివ్వచ్చు లేకపోతే ప్రజలు కానివ్వచ్చు ఒక బాధ్యతతో అప్పగించిన స్టూడియోస్ అవి. అలాంటి స్టూడియోస్లో అమ్మాయిలు మానవులతో ఆడుకునే ఇలాంటి పురుగులు వాళ్ళ కుటుంబంలోనే ఉండి వాళ్ళ కాంపౌండ్లోనే ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇంతలా చెప్పినా వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని నేను ఏం చేయాలో అనే దాంట్లో నేను ఇంకా తర్జని భర్జనలు పడుతున్నాను. అంటే ఒక సురేష్ బాబు గారు కానీ లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ బయటకు వచ్చి లేదా సినిమా ఇండస్ట్రీలో తోటి పెద్దవాళ్ళు కానీ ఇంకా ఉన్నారు కదా ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఎవరూ సపోర్ట్ చేయట్లేదంటే పోని ప్రూఫ్స్ లేవా అంటే మీ అందరికీ తెలిసిన ప్రూఫ్స్ నేను పెట్టానుగా అతను చేసిన రాజకార్యాలు, మరి ఎందుకు బయటకు రారు? ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. లైక్ మంచు లక్ష్మి గారికి అప్పట్లో సపోర్ట్ చేయమని మామూలుగా అడిగారు కదా, తర్వాత ఆ ఫ్యామిలీ నుండి మీకు ఏమైనా సపోర్ట్ రావడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఇంకా మంచు లక్ష్మి గారు వాళ్ళు గురించి మనం మాట్లాడుకోకపోవడమే బెటర్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్లే పింప్స్ లాగా తయారయ్యి వాళ్లే సప్లై చేస్తున్నారు, అమ్మాయిని సప్లై చేస్తున్నారు పొలిటీషియన్స్కి, వాళ్ళకి వీళ్ళకి పార్టీలు పెట్టడం, వాళ్ళ ఇళ్లలో పార్టీలు పెట్టుకోవడం,
వీళ్ళని వాళ్ళకి వాళ్ళని వీళ్ళకి కల్పించడం, అందులో వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళకి వేరే వేరే రకాలుగా పనులు కానీ చేసుకోవచ్చు. సో వాళ్ళు చేసే అంటే పెద్దింట్లో జరిగే ఎదవ కార్యక్రమాలన్నీ ఇవే, పింపుల్ కార్యక్రమాలు, అమ్మాయిల్ని తార్చడం. పెద్ద పెద్ద లేడీస్ ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఇదంతా నేను లక్ష్మీ ప్రసన్న గారి గురించి చెప్పారు అనుకునేరు, ఆవిడ గురించి కాదుగా నేను పెద్దవాళ్ళ గురించి చెప్పాను. యాక్చువల్లీ ఐ వాంట్ ఆస్క్ యూ అబౌట్ దట్. యూనో ఇప్పుడు శ్రీరెడ్డి చాప్టర్ అంటే యూనో ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్తే ఓ మై గాడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ శ్రీరెడ్డి గారు ఇక్కడే, అంటే అక్కడే కూర్చుంది, ఒక ఒక స్థూపంగా కట్టాలి అక్కడైతే శ్రీరెడ్డి అక్కడ. ఇప్పుడు మన ప్రతిఘటన సినిమాలో అనుకుంటా ఐ థింక్ అదే అదేనా, ఆ సినిమాలోనే నాకు మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారన్నమాట, తను తన కోసం విజయశాంతి గారు ఇలా ప్రతిఘటించినప్పుడు ఆమె కూడా నీలాగే అలా కూర్చుంటుంది, కూర్చున్నప్పుడు ఆమె ఎలా అయితే కూర్చుందో అదే ప్రతిబింబం తీసుకెళ్ళి అక్కడ స్థూపంలాగా కడతారు ఆ సినిమాలో. నాకు అదే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా మాకు అదే గుర్తొస్తుంది అని చెప్పేసి అన్న. అంటే నేనేమనుకుంటానంటే మాకు కనీసం అంత శిల్పాలు మెడల్స్ ఏం అవసరం లేదు, కానీ అట్లీస్ట్ మాకు మార్పులు వస్తే బాగుండు అనేది మేము అనుకుంటున్నాము. మా కర్మ కొద్దీ మళ్ళీ ఎవరైతే కొంచెం తేడా క్యారెక్టర్లు ఉన్నాయో ఆ తేడా క్యారెక్టర్లనే మళ్ళీ కమిటీల కింద కూర్చోబెట్టి వాళ్ళని ఏదో చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకుంటున్నా. ఇంకా ఐ సీరియస్లీ పిటీ ఆన్ ద తెలుగు మూవీ ఇండస్ట్రీ. ఆఫ్టర్ స్ట్రిప్పింగ్, వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి రావడానికి టైం పడుతుంది. మీకు కరెక్ట్ చేశానని అనిపించిందా కొన్నిసార్లు? లేకపోతే నేను కరెక్టే చేశాను. ఇప్పటికీ ఐ విల్ నాట్ సే ఐ డిడ్ ఎ మిస్టేక్. డూ యూ ఫీల్ లైక్ యూనో చాలామంది బీయింగ్ ఎ తెలుగు ఆర్ ఇండియన్ గర్ల్ నా పెళ్ళి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తుంటారు. బట్ శ్రీరెడ్డి విషయానికి వస్తే ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హేట్రెట్ ఎక్కువ కనిపిస్తుంది, అమ్మా బాబోయ్ అని చెప్పేసి కామెంట్స్ ఉంటాయి. సో దీని నా పేజ్లో అలా ఎవరు లేరు. ఈ చిన్న సెన్సిటివ్ లైన్ నేను చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో ఏమవుతుంది అంటే డిస్లైక్స్ అది వచ్చినా కూడా, ఏమైనా కామెంట్స్ పెట్టినా కూడా, ఏమైనా పాజిటివ్గా ఏమైనా కామెంట్స్ పెట్టారనుకోండి, వాళ్ళని వాళ్ళకి నరకం చూపించేస్తారు. ఈ పవన్ కళ్యాణ్ మంది ఉన్నారు కదా, వాళ్ళకి నరకం చూపిస్తారు అన్నమాట. అందుకని పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఎవరు అక్కడ కామెంట్ పెట్టరు. సో అనవసరంగా టార్గెట్లు చేస్తున్నారని చెప్పేసి పాజిటివ్గా ఉన్నవాళ్ళందరూ నా పేజ్లోనే ఉంటారు. మీరు నా పేజ్లో చూడండి, రోజు రోజుకి నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సభ పెట్టారనుకోండి, మ్యాక్సిమం 5,000 మంది వస్తారేమో, లేదా అంతకన్నా ఎక్కువ మంది వస్తారేమో. అదే నేను లైవ్ పెట్టాను అనుకోండి నా FBలో 100,000 మంది చూస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ శ్రీరెడ్డి అండ్ పవన్ కళ్యాణ్. ఐ థింక్ ఐ విల్ ఇన్ఫ్లుయెన్స్ మోర్. మహా టీవీ ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు సపోర్ట్ చేస్తున్నట్టే కొద్దిగా మాట్లాడి, అభిరామ్తో ఇలా సతాయిద్దాము ఏడిపిద్దామని శ్రీరెడ్డి నాతో అందండి అని అంది. అసలు ఆ అమ్మాయికి సంబంధం లేదు. గాయత్రి గుప్తా నాకేం చెప్పిందంటే, ఏమే నువ్వు నీకు చాలామంది ప్రొడ్యూసర్స్ ఏమన్నా తెలిస్తే చెప్పు, ఆ ప్రొడ్యూసర్స్నితో నాకు పని ఉంది, ఇదేంటి నేను సినిమా తీయించుకుంటా, నేను వాళ్ళని ఎలాగో బుట్టలో పెట్టుకుంటా, నేను ఏమైనా చేసుకుంటా అని చెప్పేసి అంది. కొంచెం తేడా తేడాగా మాట్లాడింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ రాంగ్ అబౌట్ ఎనీ అదర్ విమెన్. సో ఆ అమ్మాయి మాట్లాడింది వేరు. ఆ అమ్మాయి నేను ఏదో డైరెక్షన్ చేసుకుంటా, నాకు ప్రొడ్యూసర్స్ కావాలి అని ఇంకా ఏదేదోదో మాట్లాడింది. అండ్ కమిట్మెంట్స్ ఇవ్వాలంటావా, తప్పనిసరి అంటావా, అది ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడింది. ఇంకా కొన్ని ఏదో తేడాగా కూడా మాట్లాడింది. బట్ బ్లాక్మెయిల్ చేద్దాము, ఇవన్నీ పుట్టగింపులు. ఆ అమ్మాయి ఇంత చిల్లరగా మాట్లాడుతుంది, ఇంత చీప్ ఫెలో అని చెప్పి నేను అనుకోలేదు. నేనే షాకింగ్. బయటకేమో నేను ఓపెన్ టైప్ అని 4 బూతులు మాట్లాడేసినంత మాత్రాన, నేను చాలా ఇది అది అని చెప్పుకున్నంత మాత్రాన, ఇన్సైడ్ నీకు ఒకటి ఉంటుంది, దానికి ఆన్సర్ చెప్పుకో. నేను నిజంగా బ్లాక్మెయిల్ చేద్దామని నేను ఆ రోజు చెప్పాను. అది నాకు ఆ ఒక్క మాట నేను గాయత్రి మీద ఉన్న వాల్యూ అంతా పోయింది ఆ పిల్ల మీద. తమన్నా మిమ్మల్ని మోసం చేసిందా?
ఆబ్వియస్లీ కదమ్మా. ఇప్పుడు ఆమె ఏమొచ్చి ఇప్పుడు ఇప్పటికీ శ్వేతారెడ్డి గారికి ఒకసారి ఫోన్ చేసి, ఏమండి కేఏ పాల్ గారి దగ్గర నాకు ఏమన్నా నాకు కొంచెం పరిచయం చేయండి, నాకు ఇదిగా సీట్ కావాలి అది ఇది అని చెప్పేసి శ్వేతారెడ్డి గారికి ఫోన్ చేసింది. నెక్స్ట్ డే ఏమంటుంది, జనసేన దగ్గరికి వెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసుకున్నాను అని చెప్పేసి అక్కడ చెప్పింది. ఇదేంటి టీడీపీలో ట్రై చేసింది, వైసీపీ కండువా వేసుకుంది మీ అందరూ చూశారు. సో ఆ ట్రాన్స్జెండర్కి బేసిక్గా బుర్ర లేదు, అంటే రాజకీయంగా పిచ్చి ఉంది, రాజకీయంగా ఒక స్థాయి తీసుకోవాలి అని చెప్పి అలాంటి ఆశించి ఉద్యమాలు చేసి ఉంటుంటే పోనీ మీరు కూడా మమ్మల్ని తప్పు పట్టినా లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆశించి ఈ ఇండస్ట్రీలో బతుకుతున్నారు, వాళ్ళ ఆశ తప్పని కూడా నేను అనుకోను. కానీ ఒకసారి మీరు చేసే మిమ్మల్ని మీరు చూసుకుని ఆ తర్వాత వేరే వాళ్ళని కామెంట్ చేస్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటాను. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఉద్యమం ఏం లేదు, ఎక్కడ ఏమంటారు మాకు సైన్స్ కూడా లేవు. ఇప్పుడు ఏ రోజు ఏ ఆడదైనా వచ్చి శ్రీరెడ్డి హెల్ప్ కోరిన రోజు, ఆ రోజు అది శ్రీరెడ్డి ప్రాబ్లమా లేకపోతే అవతల పెద్దోళ్ళు ఉన్నారా లేకపోతే ఇందులో పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా ఆలోచించను. తాట తీయడానికి వాడు లేదు వీడు లేదు, ఎవడైనా తాట తీసేస్తాం. నేనే కాదు ఇంకా మా వాళ్ళు ఎవరూ కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఇట్స్ నాట్ మీన్ దట్ మేము ఇలాగే ఎప్పటికీ ఉంటాం అని మాత్రం కాదు. కానీ సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు, మళ్ళీ అంత సిచ్యువేషన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మా ఉద్యమం మేము కంటిన్యూ చేస్తాము. అలాగే సినిమా మూవీ ఇండస్ట్రీలో మార్పులు తీసుకురావడానికి ఏ మాత్రం వెనకడం, ఎలాంటి ఆడదైనా సరే మధ్యలో వచ్చి పుల్లలు పెట్టాలని ట్రై చేస్తే నరుక్కుంటా వెళ్ళిపోతాం అంతే. మళ్ళీ ఉద్యమం ముందు పుంజుకున్నంత పుంజుకుంటుంది అంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఏమంటారు నెగిటివ్ ఏమండి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మనకు చాలు. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, డబ్బులు తీసుకుని వాళ్ళకి ప్రైమ్ టైంలు కేటాయించి ఆ పొలిటీషియన్స్ని హైలైట్ చేయడం, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వేరే పొలిటీషియన్స్ని తొక్కేయడం, లేదా పెద్దవాళ్ళకి కొంగు కాస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అంటే నోరు మూసుకుని ఊరుకోవడం, లేదా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా వార్నింగ్లు వచ్చినప్పుడు వాళ్ళకి భయపడిపోయి నిజమైన ఉద్యమాలను తొక్కాలని అనుకున్న మీడియా సంస్థలు మాకేం అవసరం లేదు. ఎవరైతే ఈ ఉద్యమం నడిస్తే ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, నేను డబ్బులు తీసుకున్నానో లేదో, నిజంగా డబ్బులు తీసుకున్నాను అని అనుకున్నా లేకపోతే నేను తప్పు చేశాను అనుకుంటే మాట్లాడకపోయినా తప్పు లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే పెద్ద పెద్ద బూతులు మాటలు మాట్లాడారు, ఈ మాట నథింగ్, నన్ను అడిగితే ఇంతకన్నా పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలా అయితే జనసేనకి సంబంధించిన అద్దేపల్లి శ్రీధర్ కూడా బెహెన్చూత్ అని అన్నాడు. మరి అలాంటప్పుడు అతనికి, అతను మాట్లాడింది నేను మాట్లాడింది ఒకటే మాట, దీనికి ఉద్యమానికి సంబంధం లేదు కదా. నాకన్నా పెద్ద పొజిషన్లో అతను ఉన్నాడు, అతనే మాట్లాడకూడదు. మరి వైవా హర్ష శ్రీరామ్ కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి కదా, వాళ్ళ నుండి వార్నింగ్స్ లాంటివి ఏమైనా రావడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఆ కుక్కకి వైజాగ్లో ఏ రోడ్ రోలర్ కింద పడిపోయి చచ్చిపోకుండా ఉంటే బెటరు. వాడికి ఎప్పుడో నా శాపనార్థం తగిలేసి నిజంగా బురదలో పంది ఉంది, ఆడు ఉన్నాడు, ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాని బతుకుతున్నాడు. అసలు పోనీ వాడు ఏమన్నా పెద్ద సిక్స్ ప్యాక్ సూపరు డూపరు టాలెంటెడ్ హీరో అంటే పోనీ మేము పడతామని అనుకోవచ్చు. ఆడు మొహం చూసుకున్న తర్వాత కూడా వాడికి అనిపించలేదు అసలు వీళ్ళు ఎలా పడతారా నాయన మనకి అని చెప్పి. అంటే బాడీ షేమింగ్ అని కాదు కానీ వాడేదో పెద్ద అసలు కామెడీ పీస్లో ఉన్న ఒక విలన్ గాడాడు. ఒక్క పోటు పొడిస్తే నాకు తెలిసి ఒక లావా పొంగినట్టు ఎంత వస్తుందో కేజీలు కొవ్వు వస్తుంది లమ్మిడి కొడుకు. నిజంగా అడ్డంగా వేసి తొక్కేస్తాను నా కొడుకు నాకు మళ్ళీ. అంటే అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు, ఇప్పుడున్న ధైర్యానికి నా ఎదురుగా వస్తే మొత్తం ఒక నిజంగా కోస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ వైజాగ్ మొత్తం అందరికీ పంచిపెట్టచ్చాడు మాంసాన్ని. సింగర్ శ్రీరామ్ది లైక్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుండి కానీ ఎందుకమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కానీ అలాంటివి ఏం జరగలేదా? పరువు పోతుంది మాది అని చెప్పి అలా ఏం లేదండి. శ్రీరామ్ చాలా ఇంకా దాన్ని వావు నాకు పబ్లిసిటీ వచ్చిందనే రేంజ్లో అతను ఫీల్ అవుతున్నాడు. ఆ పాపం సిగ్గన్న ఇది అనిపించట్లేదు. ఆ తర్వాత కూడా ఏవో మెసేజ్లు పెట్టాడు, అంటే ఏదో ఎక్కడో పాడుతున్నాను అది ఇది అని చెప్పేసి. నాకు తెలిసి ఆ అబ్బాయి అంత సీరియస్గా ఏమీ లేడు. వావు నాకు మంచి పబ్లిసిటీ వచ్చిందనే పిచ్చిలో ఉన్నాడు. సో మళ్ళీ ఉద్యమం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? ఈసారి ఎవరు సపోర్ట్ తీసుకుంటుంది శ్రీరెడ్డి? లాస్ట్ టైం ఈసారి అంటే ప్రతిదానికి కొన్ని తప్పిదాలు ఏ ఉద్యమంలో అయినా జరుగుతాయి. సో ఈసారి కొంచెం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి.
మా దరిద్రం కొద్దీ తమన్నా లాంటి వాళ్ళు మా ఉద్యమంలోకి వచ్చి వెన్నుపోటు పొడిచారు, కానీ ఈసారి అలాంటి వెన్నుపోటు ఎవరిని నమ్మని ఇక నుంచి. ఇంకా పలానా రోజు పలానా అది చేస్తున్నాను అనుకునే వరకు కూడా ఎవరికి లీక్ చేయకూడదు అనేది నేను అనుకుంటున్నాను. సరేలేండి, ఎక్కువ మాట్లాడి అది జరుగుతుందా జరగదా అనే సంక్షోభంలో జనాలను పడేసే కన్నా జరిగినప్పుడు జరిగే రోజు వచ్చినప్పుడు అది ఎలాగో జరుగుతుంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ మీకు మూవీ ఆఫర్ ఇచ్చారంట, కానీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు చెప్పట్లేదు, మాకేమైనా చెప్పగలుగుతారా? అంటే అది స్టోరీ స్టేజ్లోనే ఉంది, అనవసరంగా దానికి దృష్టి తగులుతుందని భయం. సో ఈ తమిళ్లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తూ లైక్ యూనో శ్రీరెడ్డి ఇవి 3 పార్ట్స్ 4 పార్ట్స్ వస్తున్నాయి అని చెప్పి విన్నాను, అందులో మీరే యాక్ట్ చేస్తున్నారని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ వచ్చాయి. ఎలాగా శ్రీరెడ్డి బయోపిక్ అని చెప్పి మూవీ రాబోతుంది? శ్రీరెడ్డి బయోపిక్ రావడానికి ఒక మంచి ముగింపు ఇచ్చి ఆ ఉద్యమానికి ఒక మంచి ముగింపుని తీసుకొచ్చి అప్పుడు సినిమా చేస్తే బాగుంటుందని నేను ఇప్పటికి వచ్చి హిందీ వాళ్ళు అడిగినా ఇవ్వలేదు, అండ్ కన్నడ వాళ్ళు అడిగినా ఇవ్వలేదు, తెలుగులో కూడా ఇవ్వలేదు. సో ఇంకా టైం ఉంది శ్రీరెడ్డి బయోపిక్కి. సో తమిళ్లో ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం? తమిళ్లో ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. ఒకటి శ్రీరెడ్డి డైరీ, అండ్ దేవుడి దయవల్ల లారెన్స్ గారు ఒక ఫిల్మ్ ఇచ్చారు, అది కొంచెం మంచి క్యారెక్టర్ పడితే బాగుండని ఫీల్ అవుతుంది, అదొకటి. అండ్ సోలోగా అదే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో ఒకటి చేస్తున్నాను తెలుగులో. అది లేడీ ఓరియంటెడ్ తెలుగులో, మైథలాజికల్ సినిమా ఒకటి చేస్తున్నాను తమిళ్లో. 3 తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయా మరి మీకు? తెలుగులో లక్ష్మీ గ్రంథం ఒకటి, అండ్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరికీ సంబంధించి భవానీ గారు డైరెక్షన్లో ఒకటి, అండ్ ఇంకొకటి అదే చెప్పాను కదా పెద్ద ప్రొడ్యూసర్ గారు కథ రాపిస్తున్నారు అదొకటి. సో ఆల్ ద వెరీ బెస్ట్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూ. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు కూడా మూవీస్లోకి వచ్చి ఒక ఊపు ఊపాలి మూవీ ఇండస్ట్రీని. సో నీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఆబ్వియస్లీ. నాకు ఏమన్నా మంచి హీరోయిన్ అయిపోయినప్పుడు సోనాని, మా అపూర్వకని, నీలాంటి క్యూట్ క్యూట్ పిల్లల్ని అందరినీ పైకి తీసుకురావాలనేది నాకు కూడా ఉన్న మనసులో ఉన్న ఉద్దేశం. సో ఆబ్వియస్లీ ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.